హై వ్యూస్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఓ రకంగా ఈ గోదావరి రెండు జిల్లాలు కూడా వైసీపీలు అధికారంలో ఉన్నప్పుడు ఇతను కనుసన్నల్లో నడిచాయి. మంత్రి ఎమ్మెల్యేనా ఎంపీనా ఎవరన్నది అనవసరం. అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ చెత్తది నడిచింది? జగన్మోహన్ రెడ్డి సైతం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు, ఎందుకంటే రెడ్డి కదా ఇంక ఫ్రీ హ్యాండ్. ఉత్తరాంధ్ర వైజాగ్ సంబంధించి కొన్నాళ్ళు విజయసాయి రెడ్డి, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి వీళ్ళు. ఈ గుంటూరు కృష్ణ అన్నప్పుడు అక్కడే ఉన్నారు కాబట్టి అమరావతి సరౌండింగ్స్ మొత్తం వీళ్ళే చూసుకుంటా ఉండరు. సజ్జల రామకృష్ణ రెడ్డి రిమైనింగ్ ఇక నెల్లూరు అదంతా అటు సైడ్ అన్నప్పుడు, రాయలసీమ అన్నప్పుడు ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ పులిమీద అవినాష్ రెడ్డి, ఇలా వీళ్ళు ఉండే ఉన్నారు. సో గోదావరి జిల్లా మీద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంతే. ఇతనికి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు పర్యటన చేస్తున్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ అవినీతి సామ్రాజ్యాన్ని పెకిలించేస్తా, నువ్వు ఇన్నాళ్ళు సాగిస్తున్నటువంటి అక్రమ దందాలు ఏవైతే ఉన్నాయో అన్నింటి కూడా బయట పెడతా, నిన్ను కటకటాలలో పాలు చేస్తా, గుర్తుంచుకో. నేను గనక నిన్ను గనక ఓడించకపోయినా, నేను నీ అవినీతి భాగవంతమంత బయట పెట్టకపోయినా, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పేసి ఓపెన్గా సవాల్ విసిరాడు. దాని ద్వారప్పుడు చంద్రశేఖర్ రెడ్డి సవాల్ తీసుకున్నాడు. ఏమన్నాడు? సరే రెడీ దా, నేను కాకినాడలో పోటీ చేస్తాను, నువ్వు కూడా కాకినాడలో పోటీ చేయ అన్నాడు. దెన్ పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ కాకినాడలో పోటీ చేయడానికి రెడీ అయ్యాడని చెప్పేసి టాక్ కూడా వచ్చేసింది. అయితే మీరు కాకినాడలో పోటీ చేయొద్దండి, కాకినాడ లోక్సభ సెగ్మెంట్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకోండి, అక్కడ పోటీ చేయండి అన్నారు. దెన్ కాకినాడ లోక్సభ సెగ్మెంట్లో వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్స్ వచ్చి పిఠాపురం కూడా ఒకటి. పిఠాపురంలో కాపు ఓటర్లు దాదాపు 60,000 మందికి పైగా ఉన్నారు. పిఠాపురంలో వచ్చేసి వర్మ, టీడీపీకి సంబంధించి వర్మ ఉన్నారే, అసలు మంచి క్యాలిబర్ ఉన్నటువంటి అతను, ప్రజలలో మంచి నమ్మకం కూడా ఉన్నటువంటి పర్సన్. సో అతను టీడీపీ నుంచి ఉన్నాడు. మీరు జనసేన నుంచి పోటీ చేయండి, అక్కడ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, కాపులు అంతా కలగలిసి బ్రహ్మాండమైన మెజారిటీ మీకు వచ్చిద్ది అన్నారు. దెన్ అనుకున్న రీతిలోనే అక్కడి నుంచే పోటీ చేశాడు, 70,000 పైచిలకు 1,00,000 మెజారిటీతో గెలిచాడు. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోయాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికలలో గెలవటం కోసం డబ్బులు విచ్చలవిడిగా పంచాడని ఇక రకరకాలుగా వార్తలు వచ్చినాయి. కానీ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఎక్కడన్నా వైసీపీలో ఉన్న మంచి చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళు కూడా ఓడిపోయారు. ఆ గెలిచిన 11 మంది కూడా బొటాబొట్టి మెజారిటీ, ఒక్క జగన్మోహన్ రెడ్డికి తప్ప నాకు తెలిసి మిగతా ఎవరు కూడా 10,000 20,000 మెజారిటీ కూడా దాటల వాళ్ళలో. ఈ జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కూడా భారీగా తగ్గినట్టు గతంతో పోల్చుకుంటే. సో పాయింట్కి వస్తున్నా, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి పవన్ కళ్యాణ్ మరి గతంలో ఏదైతే అన్నాడో అవినీతి సామ్రాజ్యాన్ని కోకడల సహా పెకిలించి వేస్తా, నీ సామ్రాజ్యాన్ని పాతాళానికి తొక్కేస్తా, నీ అవినీతి భాగవతంతో బయట పెడతా, నిన్ను ఈడ్చుకుంటూ కడకల్లోకి తీసుకెళ్తా అన్నాడు. మన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లాగా పోలీస్ అయితే ఆ రకం చేయవచ్చు, కానీ గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ షురూ అయింది. ఏ రకంగా? చట్టపరంగా. ఎలా? ఈయన ఉప ముఖ్యమంత్రి, దాన్ని ఏం చేయాలి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతి భాగవతాన్ని బయట పెట్టాలి, దాన్ని అధికారులకి రూల్స్ పాస్ చేయాలి, మీ చర్యలు మీరు తీసుకున్న చట్ట ప్రకారం అండి. ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటేనే ఏం గుర్తొచ్చింది? కాకినాడ పోర్టుని బేస్ చేసుకొని అక్కడి నుంచి రేషన్ బియ్యాన్ని 1,000,000 క్వింటాల్ని ఇతర దేశాలు తరలిస్తున్నాడు, ఓ రకమ భయంకరమైన పెద్ద మాఫియా నడిపిస్తున్నాడు, ఇతనికి కొడాలి నాని, తర్వాత కారుమూరి నాగేశ్వరరావు వీళ్ళు కూడా కలగలిసి ఉన్నారు, ఇవంతా కూడా బయట పెట్టాలి మీరని చాలామంది ఓపెన్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన వెరిఫికేషన్ చేస్తూ పోతా ఉన్నాడు. అప్పుడు ఈ కాకినాడ పోర్టుకు సమీపం ఉన్నటువంటి గూడౌన్స్లో లెక్కాపత్రంలో 1,000,000 టన్నుల బియ్యం మొత్తాన్ని సీజ్ చేసి పడేశారు. ఎవర్రా ఏంద్ర అంటే మొత్తం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు. ఆ లెక్కల మొత్తం కూడా తీసుకెళ్ళి చంద్రబాబు గారి ముందు మన నాదెండ్ల మనోహర్ పెట్టారట. సో ఏ క్షణమైనా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి,
ఆయనతో లింక్ ఉన్నటువంటి వైసీపీలో వాళ్ళు మొత్తం కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఆల్రెడీ ద్వారంపూడి చంద్రశేఖర్ మీద ఒక కేసు నమోదైంది. ఏం కేసు అది? ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరిమితులు పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా వైసీపీలు ఏదైనా కట్టుకున్నట్టు ఎవడు ఆపకూడదు. వాళ్ళ బిల్డింగ్ కూడా అంతేకాదు పార్టీ బిల్డింగ్లు మొన్న. ఇప్పుడు ఏంటి అధికారంలో లేడు, మరి చట్టం తన పని తను చేసిపోయింది కదా మరి అప్పుడు, ఎందుకంటే అధికారం చంద్రబాబు కదా. అయినా కానీ ఇతను కాకినాడ సిటీలో ఇతను అనుచరుడు సూరిబాబు కొన్ని చోట్ల ఆక్యుపై చేసి సమయమేవో హడావుడి చేసి కొన్ని బిల్డింగ్లు ఏవో కట్టాడు. వీళ్ళన్నీ సరి చేసుకుంటూ పోయినప్పుడు ఆ బిల్డింగ్ అక్రమం తెలిసింది, అవి కూల్చేస్తున్నారు అధికారులు. ఇతను ఓడిన తర్వాత సైలెంట్గానే ఉన్నాడు, ఎందుకు లేని పని రిస్క్ అని. బట్ ఏం చేశాడు, వచ్చేసాడు మన 2వ తారీఖున వచ్చి ఆ బిల్డింగ్ల దగ్గర కూల్చున్నటువంటి అధికారులతో గొడవ పడ్డాడు. దాంతో అధికారులు ఏం చేశారు, మా విధులకే ఆటంకం కలిగించాడు, దుర్భాషలు ఆడాడు అని చెప్పి కేసు పెట్టి పడేశారు. ఏ వన్గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఏ టూగా సూరిబాబు. ఇది జస్ట్ శాంపిల్. అసలు ఏంటిది, ఆ కాకినాడ పోర్ట్ నుంచి వేల టన్నుల్లో బియ్యాన్ని తరలించడం. ఇదేం బియ్యం ఏంటంటే పేదలకు పంచినటువంటి బియ్యం. ఇతను ఇతని యొక్క బినామీలో లేదన్నప్పుడు ఇతను అనుచరుడు వీళ్ళంతా కలగలిపి ఆ బియ్యాన్ని సేకరించి ఇక్కడి నుంచి కాకినాడ పోర్టు ద్వారా ఇంకా వేరే దేశం తరలించడం. రీసెంట్గా మొన్న ఇలాగే ఎక్స్పోర్ట్ ఏదైతే చేసిన బియ్యం కూడా మొత్తం ఆపేశారు. దీనికి కానీ సాక్షులు వచ్చిన వార్త ఏంటో తెలుసా, సక్రమంగా జరుగుతున్న వ్యాపారాన్ని అడ్డుకున్నటువంటి పచ్చ కూటమి ప్రభుత్వం దీన్ని హ్యాలీ చూస్తున్న పచ్చ మీడియా అంటే హడావిడిదే చేశారు. ఏందబ్బా అని చూశారు. ఎక్స్పోర్ట్ చేస్తుంది బాయిల్డ్ రైస్ అండ్ నోకలు. పౌర సరఫరాల దుకాణాల ద్వారా ఎక్కడన్నా సరే అంటే రేషన్ ద్వారా రేషన్ బియ్యం ఇస్తున్నారు, కానీ ఆ రేషన్ బియ్యంలో ఎక్కడ కూడా బాయిల్డ్ రైస్ లేవే. రేషన్ బియ్యం ఇస్తున్నారు కానీ అందులో ఎక్కడ నూకలు లేవే. వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్న నూకలు బాయిల్డ్ రైస్ ఇవి ఎట్లా ఆపుతారు మీరు, తప్పు కదా అని వీళ్ళ వార్త. నాదెండ్ల మనోహర్ చెప్పింది ఏంటిది, అవన్నీ కూడా నార్మల్ రైసు, లెక్కల్లో లేనటువంటివి, పత్రాలు లేనటువంటివి అని ఆయన అన్నాడు. అధికారులు ఉన్నారు, అధికారులు కూడా అదే చెప్తున్నారు. సో ఇప్పుడు చంద్రబాబు గారి ముందు ఒక రకంగా ఒక పెద్ద టాస్క్గా పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఆయన చెక్ చేసుకోవాలి, ఆయన ఎప్పుడు కూడా ఏమంటాడు, మనం పరిపాలన చేయాలి, ఈ పరిపాలన చేయటం ద్వారా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలాగా, మన రాష్ట్రంతో కలిసి వ్యాపారం చేసేలాగా బయట వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు కాకినాడ పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ అయ్యే వీళ్ళు ఆపారు, అది అక్రమ సక్రమ ముందు తేల్చాలి. అక్రమ కనుక అయినట్టే తెలుసు, దీని వెనక ఎవరున్నారంటే మొత్తం లెక్క తేల్చాలి. మరి అవతల వాళ్ళు ఏ బేస్ మీద దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నారంటే అది తేలాల్సి ఉంది. నేను ఏకంగా వచ్చేసి ఈ కాకినాడ పోర్టు నుంచి అమ్మాయిలు కూడా సప్లై చేస్తున్నారు ఈ ద్వారపూడి పెచ్చని అదొక వార్త వచ్చింది. సో ఇందులో ఏది నిజం ఏది అబద్ధం, పట్టుబడిన బియ్యం సక్రమం ఎంత అక్రమం ఎంత, ఇందులో బాయిల్ రేస్ ఇది నూకలు ఏవి అండ్ ఈ రేషన్ బియ్యం ఏవి, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. ఇవి కనుక తేలితే ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయనతో ఉన్నటువంటి మిగతా పెద్ద కూడా జైలుకి వెళ్ళడం ఖాయం. అది ఇప్పుడు చంద్రబాబు గారి చేతుల్లోనే ఉంది.